హైదరాబాద్ జియాగూడ మేకలమండిలో పోలీసులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. కుల్సంపుర సిఐ డ్రైవర్ హోంగార్డ్ దందా కొనసాగిస్తున్నారు. ప్రతి వాహనం నుంచి 200 వసూళ్లు చేస్తున్నారు. సిఐ పేరు చెప్పి దర్జాగా వసూళ్లకు పాల్పడుతున్నారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేక బాధితులు వీడియో తీశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి, ఈ వసూళ్ల దందాకి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? ప్రియాంక, మనం గతంలో చూసాం, ఇప్పుడు మొబైల్ అనేది సామాన్యుడి చేతుల్లో ఆయుధంగా మారింది. ఎవరైనా సరే అక్రమ వసూళ్లకు పాల్పడితే వాళ్ళు వీడియోలు తీసి సామాజిక వెబ్సైట్లను ఆధారంగా వాళ్ళ గుట్టు చేస్తున్న విషయాన్ని గతంలో చాలా సార్లు చూసాం. అదే రకంగా హైదరాబాద్ జియా మేకల మండిలో పోలీసులు అక్రమ వసూళ్లు బాధితులు వీడియో తీసి పెట్టిన వీడియో ప్రస్తుతం సంచలనంగా, ప్రస్తుతం 99TVలో మనం తెలుసు స్పష్టంగా ఆ వీడియో తాలూకు అంటే ఆ లంచాల అవతార తాలూకు వీడియోను మనం తెలుసు స్పష్టంగా చూడొచ్చు. ప్రతి వాహనం నుంచి నిధులు వసూలు చేస్తున్న కులసుపుర సిఐ డ్రైవర్ రెడ్డి, హోంగార్డ్ శ్రీరాములు ఇద్దరు కలిసి సిఐ పేరు చెప్పి వసూలు చేస్తానని తెలుస్తాం. అయితే పోలీసుల వేధింపులు తట్టుకోలేక వీళ్ళు దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీడియో తీసిన జరిగింది. అయితే మేకలమండి నుంచి వచ్చిన దాదాపు 60 నుంచి 50 వాహనాల నుంచి డైలీ ఒక్కో వాహనం నుంచి దాదాపు 200 రూపాయలు వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ వసూలన్నీ కూడా వాళ్ళు చెప్పడం సిఐకి చేరుతున్నాయని చెప్తుంటే మరి నిజంగానే సిఐకి చేరుతున్నాయా, అయితే సిఐ పేరు చెప్పి వీళ్ళు కావాలని వసూలు చేస్తాను దాని మీద మాత్రం క్లారిటీ రావాల్సింది. ఈ విషయాన్ని మనం హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషన్ దృష్టి కూడా మనం తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా ఈ విషయాన్ని పరిశీలించి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుందని చెప్పిన కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషన్ చెప్తున్న పరిస్థితి. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ వసూలు నిలిపేయాలంటూ కూడా గతంలో డీజీపీ ఆదేశాలు చేయడం, అలాగనే డీజీపీ ఆదేశాలను లెక్క చేయకుండా యథావిధిగా వసూలు పాల్పడుతున్న నేపథ్యంలో సిటీ పోలీస్ కమిషనర్ కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్ తీసుకుంటా ఉంది. ఈ విషయాన్ని పరిశీలించి ఎవరైతే అక్రమ వసూలు పాల్పడ్డారో ఒకవేళ నిజంగా కనుక ఇన్స్పెక్టర్ చేపిస్తున్నాడా, లేకపోతే ఇన్స్పెక్టర్ పేరుతోటి వీళ్ళు కావాలని వసూలు దందా కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. అయితే మనం ఒకసారి గమనిస్తే ఒక్కో వాహనం నుంచి 200 వసూలు చేస్తే దాదాపుగా ప్రతిరోజు మేకలమండికి వచ్చి 60 నుంచి 50 వాహనాల నుంచి భారీ ఎత్తున వసూలు పాల్పడుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కమిషనర్ గారు తెలుసుకుని ఖచ్చితంగా వాళ్ళని కట్టడి తెలుసుకుంటాము. ఇట్లాంటి ఎట్టి పరిస్థితులు మేము ఉపేక్షించలేదని చెప్పిన కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషన్ చెప్తున్న పరిస్థితులను గమనించవచ్చు. ప్రియాంక, రైట్, థ్యాంక్ యూ. ఉన్నారండి. For more updates, please subscribe 99TV Telugu.